అన్నపూర్ణమ్మ మరణించి నెల దాటింది. ఆ ఇంట్లో రాణి ఒంటరిగానే ఉంటుంది. ఊహ తెలిసినప్పటి నుంచి రాణికి తల్లి తప్ప దగ్గర వాళ్ళంటూ ఎవరు తెలియదు. తల్లి కూతురు ఇద్దరే ఉండేవాళ్ళు. ఇప్పుడు అన్నపూర్ణమ్మ లేదు, ఆమె ఉంది అంతే. అన్నపూర్ణమ్మ మరణించిన తర్వాత ఆ వాడవాడ కదిలి వచ్చి అన్నపూర్ణమ్మ మృతదేహాన్ని చూసి వెళ్ళారు. తెలిసిన పెద్దలు తలో చెయ్యి వేసి ఆమెను సాగనంపారు. రాణి ఆడపిల్ల అయిపోయింది, ఒంటరిగా ఉంది. అందరూ చర్చించుకున్నారు. కొన్నాళ్ళలాగి రాణికి పెళ్లి చేద్దాం, ఓ అయ్య చేతిలో పెట్టిన తర్వాత ఆమె మంచి చెడ్డ అతనే చూసుకుంటాడు. ఈ లోపల ఆమెకు తోడుగా రాత్రిళ్ళు ఎవరో ఒకరు పడుకునేలా ఏర్పాటు చేద్దాం అని పెద్దలు నిశ్చయించుకున్నారు. వాళ్ళు నిశ్చయించుకున్నట్లే ఆ రోజు రాత్రి నుంచే ఎవరో ఒకరు వచ్చి అన్నపూర్ణమ్మ ఇంటి పంచలో ఆమెకు తోడుగా పడుకుంటున్నారు. ఆమె మాత్రం పడుకోవడానికి వచ్చేవాళ్ళని ఇంట్లోకి రానిచ్చేది కాదు, తనొక్కతే తలుపులు వేసుకుని పడుకునేది. అక్క ఇవాళ ఇక్కడ పడుకుంటాం అంటూ ఒక్కరోజు పిల్లలు వచ్చేవాళ్ళు, వాళ్ళని మాత్రం ఇంట్లో తన పక్కన పడుకోనిచ్చేది ఆమె. ఇంట్లో సరుకులు తరిగిపోతున్నాయి, బ్యాంకులో దాచిన డబ్బు కూడా కాస్త కాస్త కాళ్ళొచ్చి నడిచి వెళ్ళిపోతున్నట్టు తరిగిపోతుంది. తల్లి బతికుండగా కావలసినవి అడిగి చేయించుకుని తినేది. డబ్బు ఎలా వస్తుందో ఏమిటో ఏది పట్టించుకోలేదు. ఒకసారి ఆమె డబ్బు గురించి చేసే పనిని గురించి తల్లిని అడిగింది. ఇప్పటి నుంచి నీకు ఆరాలు ఎందుకురా కన్నా, నువ్వు పని చేయనక్కర్లేదు, డబ్బు సంపాదించనక్కర్లేదు, నువ్వు రాణిలాగా బ్రతకడమే నాకు కావాలి అని మాట మార్చేసి ఇంకేదో అడిగింది. ఆమె పెళ్లి కోసం ఎలా కూడబెట్టిందో 10,000 కూడబెట్టింది అన్నపూర్ణమ్మ. ఆ 10,000 మాత్రం కదలకుండా బ్యాంకులో ఉన్నాయి. ఇప్పుడు ఖర్చు అవుతున్నది విడిగా ఉన్న చిల్లరే. అన్నపూర్ణమ్మ చనిపోయిన తర్వాత వాడలో వాళ్ళు కూరగాయలు పంపించటం, పిండి వంటలు చేసుకుంటే అవి పంపించటం, అరటి చెట్లు ఉన్న వాళ్ళు అరటి పళ్ళు పంపించటం, మొత్తానికి ఎవరో ఒకరు ఏదో ఒకటి మధ్య మధ్య పంపిస్తూనే ఉన్నారు. అనంతయ్య లాంటి వాళ్ళు వచ్చి అవసరానికి ఏమన్నా కావాలా అని అడిగి వెళ్తున్నారు. ఒక మనిషి జీవించాలంటే ప్రతిదీ అవసరమే, అవసరాలు అనేవి చాలా ఉంటాయి. అయినా ఆమె ఫలానాది అయిపోయిందని కానీ ఫలానాది కావాలని కానీ అడిగేది కాదు, చెప్పేది కాదు. రాణి ఇదివరకు పిల్లలతో ఆడేటప్పుడు పిల్లలు వాళ్ళ ఇంట్లో చేసిన తినుబండారాలు తెచ్చేవాడు. తీసుకోరానక్క అని పెడితే ఆతృతగా ఆ చిరుతిండిని తీసుకుని ఆబగా తినేసేది. తల్లి ఇంట్లో చేసినవి తను తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టేది. ఇప్పుడు చేసి పెట్టేవాళ్ళు ఎవరూ లేరు, తెచ్చిపెట్టే పిల్లలు మాత్రం ఉన్నారు. పిల్లలు ఏదో ఒకటి తీసుకొచ్చేవాళ్ళు, పప్పుండలు చేగోడీలు లాంటివి తెచ్చి తిను రాణక్క అని ఇస్తే ఆమెకు తినబుద్ధి వేసేది కాదు. పిల్లలకేం తెలుసు, ఇదివరకు తినేదానివి కదక్క, ఇప్పుడు ఇస్తే తినవే, మా మీద కోపమా అని అడిగేవాళ్ళు. తినబుద్ధి కావటం లేదు, వద్దు అనేది రాణి. ఎందుకు తినబుద్ధి కావటం లేదు, ఇదివరకు తెస్తే తినేదానివి కాదంటి, మా మీద కోపమా, ఆడుకోవడానికి కూడా రావటం లేదు అని కాస్త వయసు తక్కువ పిల్లలు అడిగేవాళ్ళు. మీ మీద నాకు కోపమా చచ అదేమీ లేదు అనేదాను. ఇదివరకు ఎందుకు తినబుద్ధి వేసేది, ఇప్పుడెందుకు తినబుద్ధి కావటం లేదు? ఏమో, ఏదన్నా తినబుద్ధి వేసినా తినబుద్ధి వేయకపోయినా మనసే కారణం. ఇదివరకు అంగీకరించిన మనసు ఇప్పుడు అంగీకరించడం లేదు. రాణి మాత్రం ఏం చేస్తుంది? 2 పదుల వయసులో ఉన్న రాణి 10 ఏళ్ళు చిన్నదైపోయి పిల్లలతో కలిసి ఆడేది పాడేది, ఎగిరి గంతులు వేసేది. తల్లి మరణంతో ఒక్కసారిగా ఆమె వయసుతో పెరిగినట్లయిపోయింది. నెమ్మది, మౌనం, గాంభీర్యం అన్నీ చోటు చేసుకుని ఒక్కసారిగా పెద్దరికం తెచ్చిపెట్టాయి. రాత్రి 10 తర్వాత ఎవరైనా పడుకోవడానికి వస్తారు. ఈ లోపల రాణి చేసేదేం లేదు. ఏదో ఒక టైంలో పొద్దున వండి ఉంచుకున్నదే 4 మెతుకులు తినేసి ఆ వెంటనే కంచం గిన్నె కడిగేసి వచ్చి పంచలో కూర్చుని శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తూ ఉండేది. తీరుబడిగా ఉంటే ఇరుగు పొరుగు కానీ లేకపోతే ఆ దోవన వెళ్ళేవాడు కానీ వచ్చి మాట్లాడుతూ కూర్చునేవాడు. ఒక్కోసారి అది లేదు, రాణికి ఆ పూట భోంచే బుద్ధి కాలేదు. మాటిమాటికి తల్లే గుర్తుకొస్తుంది. రాణి వాకిలి తలుపు గడియ వేసి లోపలికి వచ్చింది. అలమరిలో ఉన్న తల్లి ఎప్పుడూ పదిలంగా చూసుకునే పెట్టెను గది మధ్యలో పెట్టింది. ఆ పెట్టె ముందు కూర్చుంది. అన్నపూర్ణమ్మ మరణించిన తర్వాత ఆమె ఆ పెట్టెను తెరవలేదు. ఎప్పుడూ పెట్టే చోట అలమరిలో పెట్టి ఉంచింది. ఆ పెట్టెని అక్కడే ఉంచి తరచూ ఆ పెట్టె వైపు చూస్తూ ఉండేది. అంతవరకే మొదటిసారిగా ఈరోజు పెట్టెను తీసుకొచ్చి ఎదురుగా కూర్చుంది రాణి. ఆప్యాయంగా ఆ పెట్టెను తడిమి తడిమి చూసింది. ఆ పెట్టెను ముట్టుకుంటే తల్లిని ముట్టుకున్నట్లే ఉంది. నాకు పెళ్లి చేయాలని తరచూ అనుకునేదానివి కదమ్మా, నువ్వు ముందే చనిపోతావని, నన్ను ఒంటరిదాన్ని చేస్తావని ముందే తెలుసమ్మా నీకు, నన్ను మోసం చేసావు కదమ్మా, ఇలా జరుగుతుందని ముందే నీకు తెలుసు.
అందుకనే నా పెళ్లి చేయాలని తాపత్రయపడ్డావు. నీ ఆరాటం అర్థం చేసుకోలేకపోయానమ్మా. రాణి వాపోయింది. నేను పనిచేస్తే కందిపోతాననే అనుకున్నావు, కానీ పనిపాటలు నేర్చుకోకపోతే బతకటం కష్టమని నాకెందుకు బోధించలేదమ్మా? పెళ్లి మీద కోరిక కలగలేదమ్మా. పెళ్ళంటే ఇష్ట అయిష్టాలు కూడా ఆలోచించలేదు. పెళ్లి చేసుకుంటే నా దారిన నేను అత్తారింటికి వెళితే అమ్మ ఒంటరిది అయిపోతుంది. అంతవరకే ఆలోచించానమ్మా. ఆపై ఆలోచిస్తే నీ కోరిక తప్పక తీర్చేదాన్నమ్మా. కంచంలో ముద్దలు కలిపి నా చేతికి కూడా శ్రమ లేకుండా నోటికి అందించావు. అడగటమే ఆలస్యం అన్నట్లు పిండి వంటలు చేసి పెట్టేదానివి. డబ్బాలు వెతుక్కుంటానేమో అని, ఖాళీగా ఉంటే నా మనసు ఎక్కడ నొచ్చుకుంటుందో అని ఎప్పుడూ డబ్బాలు నిండుగా చిరుతిళ్ళు చేసి ఉంచేదాన్ని. ఇప్పుడు నాకు చిరుతిళ్ళు అక్కర్లేదమ్మా. తిండి లేకపోయినా పర్వాలేదు, నువ్వు కావాలమ్మా, నువ్వు కావాలి. అప్పడాలు వత్తటం రాదు, మిషన్ కుట్టడం రాదు, చీరలకి అద్దాలు పూలు కుట్టడం రాదు. ఏ పని చేతగాని నేను ఎలా బతకనమ్మా? ఒక్క పని కూడా నాకెందుకు నేర్పలేదమ్మా? నీ కన్నా పేరుకి రాణి, పేదరికానికి రాణి, ఎలా జీవించనమ్మా? మనకి శక్తి లేక పెద్ద చదువులు చదవలేదు. కష్టపడి చదివిస్తానని నువ్వు అన్నావమ్మా, నాకే ఇష్టం లేకపోయింది. దూరంగా వెళ్ళి కాలేజీ చదువులు చదివినట్లయితే ఈరోజు ఆ చదువు నాకు ఉపయోగపడేదేమో. కానీ కానీ అమ్మా, నా కోసం నీ శక్తి మొత్తం ఆనాడే హరించుకుపోయేది. నేను చాలాసార్లు ఈ పెట్టె గురించి అడిగాను, ఒక్కసారి నువ్వు నిజం చెప్పలేదు. కన్నా, నువ్వు నా ప్రాణంరా అనేదానివి. అయినా పెట్టెలోని వస్తువుల గురించి చెప్పలేదు. అమ్మ చెప్పిందాక అవేమిటో నాకు అక్కర్లేదనుకున్నాను. ఇప్పుడు నాకు అక్కర్లేదు. మరణించే ముందు పెట్టెని తెమ్మన్నావు, తెచ్చి దగ్గర పెట్టాను. ఏదో చెప్పాలని ఆరాటపడ్డావమ్మా. నువ్వు చెప్పలేకపోయినా అది మాత్రం గ్రహించాను. నేనెంత భద్రంగా ప్రాణప్రదంగా ఈ పెట్టెను చూసుకున్నానో. నువ్వు కూడా అలా చూడరా కన్నా అని చెప్పాలనుకున్నావా అమ్మా? లేక పెట్టెను తెరిచి చూడరా కన్నా అమ్మ నీకోసం అంత భద్రంగా ఏం చేసిందో ఏం దాచిందో అని చెప్పబోయావా? పెట్టె తెరవమని, పెట్టె తెరవకూడదని నువ్వు చెప్పింది నాకెలా తెలుస్తుందమ్మా? అందుకే నిజానిజాలు తెలియని నేను, నీ మనసు తెలియని నేను ఈ పెట్టెను తెరవను. నీవే నాకు దూరమైనప్పుడు ఈ పెట్టెలో మణిమాణిక్యాలుంటే నాకే, మరొకటి ఉంటే నాకేమి? నువ్వెంత జాగ్రత్తగా ఈ పెట్టెని కాపాడావో నేను అలాగే జాగ్రత్తగా కాపాడతాను. ఈ పెట్టెని సృజిస్తే నిన్ను సృజిస్తున్నట్లే ఉంటుంది. ఈ పెట్టెని జాగ్రత్త చేస్తే నిన్ను నేను ప్రేమించినట్లే. ఏమిటో, నా మనసు అలాగే అనుకుంటుందమ్మా. రాణి పెట్టె మీద ప్రేమగా రాస్తూ, అమ్మ ఎదురుగా ఉంటే మాట్లాడాను అనుకున్నట్టే మాట్లాడి పదిలంగా పెట్టెని ఎత్తుకెళ్ళి అలమర్లో పెట్టి వచ్చింది. రాణి అన్నపూర్ణమ్మ కలిసి ఒకసారి ఫోటో తీయించుకున్నారు. ఆ ఒక్క ఫోటో గోడకి వేలాడుతూ ఉంటుంది. తండ్రి ఫోటో అనేది ఆమె ఎరగదు. తండ్రి ఫోటో ఎప్పుడు అడిగినా సరైన ఫోటో ఆయనది లేదురా కన్నా అది చెప్పి మాట మార్చేది. బహుశా ఆయన ఫోటో ఆ పెట్టెలో ఉండుంటుంది. అమ్మ చూపించందే నాన్న ఫోటో మటుకు నాకెందుకు అనుకునేదాము. గట్టిగా ఎప్పుడూ అడగలేదు. తల్లి తను కలిసి తీయించుకున్న ఆ ఫోటో ముందు నుంచుని ఫోటో తీయించుకున్న రోజు తాను చేసిన అల్లరి గుర్తుకు తెచ్చుకుని ఆమె కళ్ళనీళ్లు నింపుకుంటూ ఉండిపోయింది. పెట్టె తీసిన రాణి మళ్ళీ పెట్టెని అలాగే యథాస్థానంలో పెట్టే బదులు ఒక్కసారి ఆ పెట్టె తెరిచి చూసినట్లయితే ఆ క్షణం నుంచే ఆమె జీవితంలో గొప్ప మార్పు ఊహించని వింత, ఓ దేవరహస్యం బయటపడేది. కానీ ఆమె ఆ పెట్టెని తెరవనని గట్టిగా నిర్ణయించుకుంది. ఆమె మాట మీద నిలబడే మనిషి, మాట తప్పని మనిషి. గిర్రున 6 నెలలు తిరిగిపోయాయి. తల్లి మరణించిన తర్వాత ఆమె బయట తిరుగుళ్ళు తగ్గించింది. ఆటల మీద మనసు లేదు, తిండి మీద ధ్యాస లేదు, ఒంటరితనం, విచారం, దీర్ఘాలోచన. గడుసుతన స్థానంలో గాంభీర్యం, చిలిపితన స్థానంలో చింత, అల్లరి స్థానంలో అంతులేని ఆలోచన. తదేకంగా శూన్యంలోకి చూస్తూ, ఎందుకమ్మా నన్ను విడిచి అప్పుడే వెళ్ళిపోయావు? ఒంటరిగా నీ కన్నా ఎలా బతుకుతుందనుకున్నావు? ఆవేదనగా అనుకునేది. మళ్ళీ అంతలోనే, నువ్వు లేకపోతే నేను బ్రతకలేననే అనుకున్నానమ్మా. కానీ నువ్వు లేకపోయినా నేను బ్రతికే ఉన్నానమ్మా. వేళకి భోంచేస్తున్నాను, హాయిగా నిద్రపోతున్నాను, అందరితో మాట్లాడుతున్నాను. చూసావా అమ్మా, నువ్వు నన్ను విడిచిపోయి మోసం చేశావనుకుంటున్నాను. నేను అంతే కదమ్మా, నీవు లేని నేను బ్రతికుండననుకున్నాను. కానీ అమ్మా, నేను ఇప్పటిదాకా బతికే ఉన్నాను. అంటే ఏమిటి? నా మాటలు అబద్ధాలనేగా, నేను మోసగత్తెననే కదా. నువ్వు వెళ్ళిపోయి 6 నెలలు దాటింది. ఈ 6 నెలలు బతికిందానని ఇంకా నెలలు, సంవత్సరాలు ఇలా సాగేవి. ఆమె ఆలోచనలు పిచ్చి పిచ్చిగా. అన్నపూర్ణమ్మ మీద గౌరవం, రాణి మీద ఇష్టం ఉన్న ఆ పేటలోని కొందరు పెద్దలు
ఒక నిర్ణయానికి వచ్చారు. తల్లి చనిపోయిన ఏడాది లోపల పెళ్లి చేయకూడదు, కాబట్టి ఒక సంవత్సరం దాటగానే ఆమెకు పెళ్లి చేసేద్దాం. ఆ అమ్మాయిని చూసుకునే మనిషి అంటూ ఒకరుంటాడు. ఆడపిల్లకి ఒంటరితనం ఉండదు అనుకున్నారు పెద్దలు. మాట మాత్రంగా ఆమె చెవిన ఈ విషయం వేశారు. వాళ్ల నిర్ణయం విని ఆమె ఏమీ మాట్లాడలేదు. అవుననే పరిస్థితి కాదు, కాదనే పరిస్థితి కాదు, మౌనంగా ఊరుకుండిపోయింది. ఈ 6 నెలల బట్టి క్రమం తప్పకుండా ఎవరో ఒకరు వచ్చి పడుకుంటూనే ఉన్నారు. తెలిసిన అందరూ, పిల్లలు పెద్దలు, ఇరుగు పొరుగు, చేతనైన సాయం ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. తల్లి బతుకున్నప్పుడు ఏ పని చేత కానీ ఏ పని నేర్చుకొని ఆమె తనకి తానుగా పిల్లలకి ప్రైవేట్ చెప్తానని, పిల్లల్ని పంపించమని, తోచింది ఇవ్వమని పెద్దల్ని కోరింది. నీకెందుకమ్మా ఈ శ్రమ, మేమున్నాం కదా అన్న పెద్దలు కాస్త ఆలోచించుకున్నారు. ఒంటరిగా ఉండే బదులు ఏదో ఒక వ్యాపకం ఉంటే మంచిదేనని తెలిసిన 4 చెప్పారు. కూర్చోపెట్టి చదివిస్తుంది రాణి ఇంటికి పిల్లల్ని పంపమని. 4th ఫామ్ వరకు చదివిన ఆమె 1 నుంచి 5వ తరగతి వరకు చదువుకోవడానికి వచ్చే పిల్లలకి ప్రైవేట్ చెప్పడం కష్టమనిపించలేదు. వాళ్లతో కొంత కాలక్షేపం కూడా అవుతోంది ఆమెకి. వర్షాకాలం వచ్చింది, ముమ్మరంగా వర్షాలు పడుతున్నాయి. ఆమెకు తోడుగా ఏ పెద్ద అయినా వచ్చి పంచలో పడుకోవడానికి వీలుగాక పంచంతా వర్షంతో తడిసిపోతుంది. ఆడవాళ్ళైతే ఆమెకు తోడుగా ఇంట్లోనే పడుకుంటున్నారు. ఆడవాళ్ళు కాబట్టి ఒకళ్ళు అలా తప్పించి ఇల్లు విడిచి రావడానికి కుదరదు. నెమ్మదిగా ఆమె ఒకళ్ళనో ఇద్దరినో పిల్లల్ని తనకి తోడుగా ఇంట్లో పడుకోబెట్టుకోవటం, పెద్దవాళ్ళను తగ్గించడం చేసింది. ఆమెకు అలవాటైంది. పెద్దలకి ఇది బాగానే ఉంది. ఒక్కో రోజు 2-3 పిల్లలు కూడా వచ్చేవారు, ఒక్కోసారి ఒక్కళ్ళే వచ్చేవారు. సాయంత్రం నుంచి ఎడాపెడా వర్షం కురుస్తుంది, తగ్గినట్లే కాస్త తగ్గటం, మళ్ళీ జోరున కురవటం. రాత్రి 9 గంటల దాకా అలా సాగుతూనే ఉంది. అంత వర్షంలోనూ గోనెపట్ట తల మీద ముసుగ్గా వేసుకుని రాణికి తోడుగా పడుకోవడానికి సాంబా వచ్చాడు. ఇంత వర్షంలో రాకపోతేనే అందామె, నీకు తోడుగా పడుకోవడానికి రావద్దేంటి అంటూ సాంబా పొట్లంలా చుట్టిన ప్లాస్టిక్ కవర్ని ఆమె చేతికిచ్చాడు. ఏంటది రాణి అడిగింది. మా తాతయ్య ఊరు నుంచి వచ్చాడు, అరిసెలు, నువ్వుండలు, చెక్కిలాలు తెచ్చాడు. అమ్మ నీకు విమ్మంది అని చెప్పాడు సాంబా. పొట్లం విప్పి చూసింది రాణి. 4 అరిసెలు, 3 నువ్వుండలు, చిన్న చిన్నవిగా చేసిన 5-6 చెక్కిలాలు ఉన్నాయి. గతంలో అయితే ఆ చిరుతిళ్ళు రాణి కళ్ళకి పండుగ విందులా అనిపించేది. ఇప్పుడు వాటిని చూడంగానే తల్లి గుర్తుకొచ్చింది. గిర్రున కళ్ళలో నీళ్లు తిరిగాయి. నీకు అరిసెలు చాలా ఇష్టం కదా, తినక్క అన్నాడు సాంబా. అప్పటికింకా అన్నం కూడా తినలేదాము. ఆ చిరుతిళ్లను చూడగానే మనసంతా పాడైపోయింది. వాటిని కాదు కదా అన్నం కూడా తినబుద్ధి కాలేదు. నోటికొచ్చిన మాట గబుక్కన అనేసింది. ఇప్పుడే అన్నం తిన్నాను, కాసేపు ఆగి తింటాను, లేకపోతే దాచుకొని తింటాను. నాకు భలే ఇష్టం, తినకుండా వదులుతానేమిటి, ఒక్క ముక్క కూడా ఎవరికీ పెట్టను అని చెబుతూ పొట్లను తీసుకెళ్ళి అలమారులో పెట్టింది ఆమె. ఆమె అప్పటికప్పుడే తినకపోయినా తిన్నట్లే సంతోషపడ్డాడు సాంబా. ఆ తర్వాత చాలాసేపు కబులు చెప్పుకొని రాణి, సాంబా ఇరువురూ పడుకున్నారు. ఆమె భోజనం మాత్రం చేయలేదు, చేయబుద్ధి కాలేదు, చేయలేదు. సాంబా పడుకుంటే ఇక తెల్లారేదాకా లేచే పని లేదు, వాడంత మొద్దు నిద్రపోతాడు. నిద్ర విషయంలో కుంభకర్ణుడికి తమ్ముడే. తగ్గినట్టే తగ్గి బయట వాన ఉధృతమైంది. రయ్య రయ్యన గాలికి తోడు ఉరుములు, మధ్య మధ్య పిడుగులు, వాన శబ్దం భయంకరంగా వికృతంగా వినిపిస్తోంది. ఒక పక్క వాన హోరు, మరో పక్క అభోజనం. రాణికి నిద్ర పట్టినట్లే పట్టి మెలకువ వచ్చింది. ఖాళీ కడుపు ఆకలి అంటుంటే నోరు తినను అంటుంది. లేచి మంచినీళ్లు తాగి పడుకుందామనుకుంది ఆమె. కానీ బద్ధకంతో అలాగే మంచాన్ని అంటిపెట్టుకుని పడుకుంది. తను చూసింది కళ నిజమా లేదా భ్రమ? ఆమె అలానే మంచం మీద ఉండిపోయి ఆలోచించింది. వంటకు ఉపయోగించే పక్క గదిలో లీలగా గిన్నెల చప్పుడు స్పష్టంగా వినిపించింది ఆమెకి. దాంట్లో పిల్లులు ఎలకలు లాంటివేమీ లేవు. మరి ఆ చప్పుడేంటి? ఏ జంతువైనా దాంట్లో దూరిందా? వేసిన తలుపులు వేసినట్లుంటే ఈ వానకి ఏ జంతువులు ఇంట్లోకి దూరతాయి? తనకొచ్చిన ఆలోచనకి నవ్వు వచ్చింది ఆమెకి. మరోసారి వంటింట్లో గిన్నెల చప్పుడు లీలగా వినవచ్చింది. అప్పుడొచ్చింది ఆమెకు అనుమానం. ఏ మనిషో ఇంట్లోకి దూరలేదు కదా. ఒక క్షణం ఆమె గుండె గొబగొబలాడింది. అంతలోనే ఆమెకి ఎక్కడలేని ధైర్యం వచ్చింది. ఆమె రక్తంలో పిరికితనం లేదు, భయం అనేది తాత్కాలికమే. మంచం మీద అలానే పడుకుని శబ్దాలు ఆలకిస్తూ చేయవలసిందేమిటా అని ఆలోచనలో పడింది ఆమె. సాంబారి లేపినా లాభం లేదు, మొద్దు నిద్రపోవడంలో 1st మార్క్ వాడితే వచ్చినవాడు దొంగ వెదవయి ఉంటాడు. ఈ పేటలో గిన్నెలెత్తుకెళ్లే దొంగలు ఇంతవరకు రాలేదు. ఆ దొంగవాడికి తనిళ్లే దొరికిందా?
ఉన్న వంటగిన్నెలన్నీ ఊడ్చి పట్టుకెళ్తాడేమో. ఇప్పుడు తను చేయాల్సిందేమిటి? నెమ్మదిగా లేచి వాకిట్లోకి వెళ్ళి అరిస్తే నలుగురు వస్తారు కదా. ఈ వానకి తన అరుపులు నలుగురికి వినపడద్దు. తను తలుపు తీసి వాకిట్లోకి వెళ్లే లోపల ఆ దొంగ విధవ తన మీదకి కత్తి తీసుకుని వస్తే, లేక పారిపోవచ్చు, పారిపోతే పర్వాలేదు, ఎదురు తిరిగితేనే కష్టం. కష్టం నష్టం ఇలాంటి ఆలోచనలు తనెప్పుడూ చేయలేదు. చి, రోజు రోజుకి తను పిరికిదైపోతోంది. మహారాణి రాణికాంబాదేవికి పిరికితనమా? రాణికి నవ్వు వచ్చింది. ఆటల్లో మహారాణిని, ఓ కోటకి మహారాణిని అంటే రాణి దండిని తయారు చేసిన అల్లరి రాణిని, ఒకనాటి రాణిలో ఉన్న శౌర్య పరాక్రమాలు ఈనాటి రాణిలో ఏమయ్యాయి? చచ్చిపోయాయా? పక్క గదిలో ఉన్న దొంగవాడి సంగతి తాత్కాలికంగా మర్చిపోయి ఆలోచనలో పడిపోయిన రాణికి కొత్త శబ్దంతో తెలివచ్చింది. ఆ శబ్దం ఆగకుండా వస్తున్న ఎక్కిళ్ళు. 4-5 ఎక్కిళ్ళ తర్వాత గటగటా నీళ్లు తాగుతున్న చప్పుడు. రాణికి కొంతవరకు అర్థమైంది. వాడెవడో తిండి దొంగ. దొంగతనంగా ఇంట్లో దూరి దొరికింది దొరికినట్లు ఆత్రంగా బొక్కుతున్నాడు. గొంతు కడ్డం పడి ఎక్కిళ్ళొచ్చాయి. అవి తగ్గటానికి మంచినీళ్ళు తాగుతున్నాడు. అంతవరకు బాగానే ఉంది. తిని వెళ్ళిపోతాడనేముంది, తీరుబడిగా అన్నీ మూటగట్టుకెళ్తాడేమో. మూటగట్టుకెళ్ళటం వరకు అయితే పర్వాలేదు, తినడం అయింది. తొంగోటానికి పక్క కావాలే పిల్ల అంటే ఆ ఆలోచన రావటమే ఆలస్యం. రాణి పూర్తి తెలివి తెచ్చుకుంది. అవతల కొంపలు మునగబోతుంటే మీనమేషాలు లెక్క పెడుతూ, ఇప్పుడా ఈ ఆలోచనలు చేయాల్సిందే. రాణికి మొండి ధైర్యం వచ్చేసింది. రాణి పాతరాణి అయిపోయింది. వంటగదిలో మళ్ళీ ఎక్కిళ్ళు నీళ్లు తాగుతున్న గటగటా శబ్దం. దొంగ విధవ తిండి ధ్యాసలో ఉన్నాడు. చప్పుడైతే ఇంట్లో వాళ్ళు వస్తారేమోనన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. తిండిపోతు తిమ్మయ్య. రాణి నెమ్మదిగా మంచం మీద నుంచి లేచింది. అడుగులు అడుగేసుకుంటూ పక్కకు నడిచి మూలన పెట్టి ఉన్న కట్టెలు కొట్టే ముద్దు కత్తిని అందుకుంది. చాలా కొద్దిగా లాంతర్ వత్తిని పెద్దది చేసింది. ఎడం చేతితో లాంతర్ని పుచ్చుకుని, కుడి చేతితో కత్తిని ఎత్తి పట్టుకుని నెమ్మదిగా నడుస్తూ వంటగది గుమ్మం దగ్గరకు వచ్చింది. ఎదురు దృశ్యం చూసి రాణి కళ్ళు పెద్దవయ్యాయి. రెప్పవాల్చటం మర్చిపోయి అలా చూస్తూ ఉండిపోయింది. 20 నుంచి 25 లోపు వయసు. సుకుమారంగా తెల్లగా ఉన్న కుర్రవాడు. అన్నం గిన్నె, కూర గిన్నె, పులుసు ఎదురుగా పెట్టుకుని అన్నం గిన్నెలోనే కలుపుకుంటూ నోట్లో కుక్కుంటూ తింటున్నాడు. సాంబార్ తెచ్చి ఇచ్చిన అరిసెలు, నువ్వుండలు, చెక్కిలాలు నంజుడుగా ఆ మధ్యలో పెట్టుకుని తింటున్నాడు. ఈ ప్రపంచమే మునిగిపోని, నాకేమి, నలుగురు నవ్విపోదురుగాక, నాకేమి అన్నట్లు ఆబగా తింటున్నాడు. తిండే తన ధ్యేయం, తిండే తన సర్వం అన్నట్లుంది ఆ తింటున్న తీరు. ఎన్నాళ్ళో కాదు, ఎన్నో ఏళ్ళు తిండి ముఖం చూడని వాళ్లా తింటున్నాడు. ఊరికి కొత్తవాడు, తిండి కోసం వచ్చినవాడు. ఇటు రాణి గ్రహించుకున్న వేళ ఆ కుర్రాడికి మరోసారి ఎక్కిళ్ళు వచ్చాయి. ఎక్ అంటూ తల పైకెత్తాడు. ఎదురుగా గుమ్మం పొడుగుతా నిలబడి ఒక చేతిలో లాంతరు, మరో చేయి కత్తితో నరకడానికి సిద్ధంగా ఉన్నట్లు కత్తిని ఎత్తిపట్టి కనుగుడ్లు పెద్దవి చేసుకుని నాలుక మాత్రం బయటికి లేని కాళికామ్మవారిలా ఆ కుర్రాడికి రాణి కనిపించింది. భయంతో కెవ్వున కేకేసి గబుక్కను లేచి నుంచున్నాడు. గజగజ వణికిపోతున్నాడు. అంత వర్షంలోనూ చలిలోనూ ఒళ్ళంతా ధారాపాతంగా చెమటపట్టి కారిపోతోంది. రాణికి అర్థమైపోయింది. అర్థమైన మరుక్షణం తెరలు తెరలుగా నవ్వు వచ్చింది. వెంటనే నవ్వాపి తెచ్చిపెట్టుకున్న కోపంతో కళ్ళెర్రజేసి, తిను అంది హూంకరిస్తూ. 2 గుటకలు మింగాడు ఆ కుర్రవాడు. తినకపోతే మాట్లాడు అంది రాణి. కత్తివైపు భయం భయంగా చూస్తూ వేలు పెట్టి చూపించాడు. రాణి చేతివైపు చూసుకుంది. కత్తి పట్టిన చేతిని దించటం మర్చిపోయింది. ఆమెకు మరోసారి నవ్వొచ్చింది. భయమా? ఆమె కత్తి పట్టిన చేతిని కిందకి దించేస్తూ అడిగింది. ఇంకా భయంతోనే ఆ కుర్రవాడు తల కిందకి పైకి ఆడించాడు. కత్తిని పక్కగా పెట్టి లాంతరు వత్తి పెద్దది చేసి, తిను అందామె. ఇంకా అలాగే నుంచుని వద్దు అన్నట్లు తల అడ్డంగా తిప్పాడు ఆ కుర్రవాడు. కడుపు నిండిందా? రాణి అడిగింది. అని ఆ వెంటనే అన్నాడు. కళ్ళల్లో భయం మాత్రం పోలేదు. దొంగవా? ఆమె నిదానంగా అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. దేనికి ఊ అనాలో, దేనికి ఊహు అనాలో తెలియక కంగారు పడిపోయాడు. చూడబ్బాయ్, నా పేరు భద్రకాళి రుద్రమ్మ. అప్పుడప్పుడు రుద్రకాళి భద్రమ్మని కూడా అవుతుంటాను. నా చేతిలో కత్తి ఉందంటే ఎదుటివారి బుర్ర 1000 చక్కలు కావాల్సిందే, తెలిసిందా? ఆమె హూంకరిస్తూ చెప్పింది. తెలిసిందన్నట్లు తల ఊపాడు. ఇదిగో చూడు, అలా తల ఊపినా ఏదన్నా అడిగితే ఆము అన్నా నాకు ఒళ్ళు మండిపోతుంది. నాకు ఒళ్ళు మండటమే ఆలస్యం. భద్రకాళి రుద్రమ్మనవుతుంటాను. వెంటనే కత్తి నా చేతిలోకి వస్తుంది.
ఎదుటివాళ్ల బుర్ర 1000 చెక్కలవుతుంది. నేను అడిగిన దానికి మాటలతో సమాధానం చెప్పు. తాటికాయలాగా తల ఊపటం కాదు, నోటితో చెప్పాలి. గుటకలు తర్వాత వేద్దు గాని తింటూ తింటూ లేచినట్టున్నావు. సగం ముద్ద గొంతులోనే ఉండి ఉంటుంది. ముందు మంచినీళ్ళు తాగు. వేలితో గ్లాస్ వైపు చూపిస్తూ ఆజ్ఞ ఇచ్చిందామె. వేగంగా నీళ్ల గ్లాస్ అందుకుని అంతకన్నా వేగంగా గ్లాసెడ్ నీళ్లు తాగాడు. అప్పుడు గాని అతని ప్రాణం తేరుకోలేదు. సగం అన్నం ఇంకా అలాగే ఉంది, తిను అందామె. సారీ అన్నాడు కాస్త సిగ్గుపడుతూ. సారీయా, ఎందుకు? నేను దొంగను కాను. నీ ముఖం చూస్తుంటే తెలుస్తూనే ఉంది నువ్వు దొంగవి కాదని. ఆ మాట మనసులో అనుకున్న రాణి, ఇప్పుడు నేను అడిగింది నువ్వు దొంగవా దొరవా అని కాదు, అన్నం తినమంటున్నాను అంది. సారీ అన్నాడు మరోసారి. ఇంకోసారి సారీ గిరి అన్నామంటే నాకు అలవిమాలిన కోపం వస్తుంది. నాకు కోపం గనక వచ్చిందా భద్రకాళి రుద్రమ్మనే అవుతాను. చెప్పింది చెయ్యి, అడిగింది చెప్పు, అంతే. కూర్చో తిను, ఆమె తెచ్చిపెట్టుకున్న కోపంతో గద్దించి చెప్పింది. లాంతర ఒత్తి మరింత పెద్దది చేసి గది మధ్యగా పెట్టింది. ఇప్పుడు గదంతా పూర్తి వెలుగుపరుచుకుంది. రాణి రూపం అతనికి, అతని రూపం ఆమెకి స్పష్టంగా కానవచ్చింది. ఆమె ముఖంలో ఎక్కడా భద్రకాళి రుద్రమ్మ పోలికలు కనబడలేదు. అందము, హుందాతనం, మాంచి పొడగరి, కళ్ళల్లో అల్లరి, గడుసుతనానికి గుర్తులాంటి నాసిక, మొండితనం, పట్టుదల సూచించే బిగుంపు పెదవులు, అయస్కాంతం లాంటి చురుకు చూపులు, ముచ్చటైన చిన్న నొక్కు ఉన్న గడ్డం, తెగింపు, ధైర్యం సూచించే దవడ కండరాలు, చూడంగానే స్నేహం చేయాలనిపించేలా ఆప్తురాలిలా కానవస్తున్నది. కానీ భద్రకాళి రుద్రమ్మలానూ లేదు, రుద్రకాళి భద్రమ్మలానూ లేదు. రాణి రాణిలాగానే ఉంది. శాపగ్రస్త అప్సరస భూలోకంలో ఓ అమ్మ కడుపున పుట్టినట్లుంది. ఆమెను చూస్తే కాస్త భయం తగ్గింది అతనికి. నలిగిపోయి దుమ్ము కొట్టుకున్న గోల్డ్ కలర్ సిల్క్ లాల్చి పైజమా, మెడలో పులిగోరు ఉన్న సన్నటి గోల్డ్ చైన్, అలాంటి మోడల్దే మరో చైను ఎడంచేతికి వదులుగా ముంజేతి మీద పడుతూ ఉంది. రెండు చేతి వేళ్ళకి ఖరీదైన ఉంగరాలున్నాయి. మీసకట్టు వచ్చిన వయసే అయినా మీసాలు పెట్టుకోలేదు. షేవింగ్ చేసుకుని 4 రోజులే అయిందో వారమే అయిందో గడ్డం పెరిగి ఉంది. మెడలు దిగిన ఒత్తైన క్రాఫ్, తైల సంస్కారం లేక కాస్త మాసి చిందరవందరగా చెదిరింది. మంచి రంగు, అందముతోడు శరీరం సుకుమారంగా ఉంది. మగసిరి ఉట్టిపడే గట్టి మగవాళ్లాగా కాక ఎండకన్నెరగని సుకుమార రాకుమారుల్లా ఉన్నాడు. ముఖంలో పిరికితనం, భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. రాణి చెప్పంగానే గబుకర కూర్చుండిపోయాడు. వంచిన తల ఎత్తకుండా మొత్తం తినేసే, అతను బాగా ఆకలి మీదున్నట్లు గ్రహించి ఆజ్ఞాపించిందామె. ఏదో అందామనుకున్నాడు. మళ్ళీ భద్రకాళి రుద్రమ్మకి ఎక్కడ కోపం వస్తుందోనని మారు మాట్లాడకుండా గిన్నెలో ఒక్క అన్నం మెతుకు వదలకుండా కూర పులుసు మొత్తం ఖాళీ చేసి తిన్నాడు. అవి తిను అంది రాణి చిరుతిండి వైపు వేలు చూపిస్తూ. ఒక అరిస, ఒక నువ్వు పప్పుండా, ఒక జంతికా ఉంచి వాటిని తినేశాడు. ఎందుకు వాటిని వదిలేశావు? ఆమె అడిగింది. మీకోసం ఉంచాను. కంచంలో మార్చుకున్న అన్నం గిన్నెలోనే శుభ్రంగా చేయి కడుక్కుంటూ వినయంగా చెప్పాడు. ఏది మళ్ళీ అను అన్నాను. మీకోసం ఉంచాను. మళ్ళీ అదే వినయం, అదే మాట. మీరు గీరు అనకు, నాకు నచ్చదు. నువ్వు అనే మాట్లాడు, నేను అలాగే మాట్లాడతాను. నా పేరు రాణి, రాణెక్క అంటే పలుకుతాను. అలాగే అన్నట్లు తల ఊపాడు. ఇప్పుడు మాట్లాడు అందామె. సారీ అన్నాడు. ఎందుకు సారీ అడిగిందామె. వాన మొదలైంది, నేను ఇంట్లోకి వచ్చి దాక్కున్నాను. ఓ పక్క దాహం, మరో పక్క ఆకలి. పక్క గదిలో మంచం ఎత్తిపెట్టి ఉంది, దానిమీద గుడ్డలు ఆరేసి ఉన్నాయి. ఆ మంచం చాటును దాక్కున్నాను. నేను ఎందుకు ఇంట్లో దూరానో చెప్దామనుకున్నాను. తిట్టిపోమంటే ఎలా అని దొంగల అలానే నక్కుండిపోయాను. మంచం కంతలో నుంచి నేను అన్నీ చూస్తూనే ఉన్నాను. మీరు సారీ, నువ్వు నిద్రపోవటం చూసి నెమ్మదిగా లేచి అల్మార్లో ఉన్న పొట్లను తీసుకుని ఈ గదిలోకి వచ్చాను. నేను దొంగను కాను. రాణికి నవ్వొచ్చింది. మరి దొంగతనంగా తిన్నావు కదా అంది. 4 రోజులైంది అన్నం తిని బాగా ఆకలేసింది, సిగ్గుపడుతూ చెప్పాడు. చెప్పి ఇలా తిన్నందుకు నా చేతి గొలుసు ఇక్కడ పెట్టి వెళ్ళిపోదామనుకున్నాను. ఇది బంగారంది, నిజం అన్నాడు. మంచిది, చేతి నుంచి ఆ గొలుసు తీయకు. నీ కథేదో చాలానే ఉన్నట్టుందే, పక్క గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం అందాను. అతని చేతిలోకి అరిసెను తీసుకున్నాడు. చేయి ముందుకు చాచి తిను అన్నాడు. ఎందుకు అంది రాణి. నేను చూస్తూనే ఉన్నాను, నువ్వు అన్నం తినలేదు. నువ్వు ఉంచుకున్న అన్నం నేను తినేశాను. అరిసెలు ఇవి ఓ అబ్బాయి తెచ్చిపెట్టాడు, అవి నేనే తిన్నాను. అన్నీ నేనే తినటం మరీ పెద్ద తప్పు. నువ్వు తింటే నాకు సంతోషంగా ఉంటుంది. అతను చూస్తుంటే జహంగీర్ గుర్తొచ్చాడు రాణికి. జహంగీర్ అంతే,
ఏదన్నా తినేది తెస్తాడు, తినురానక్క అని బతిమిలాడినట్లే జాలిగా ముఖం పెట్టి అడుగుతాడు. ఎందుకో అతను అలా అంటుంటే అదో విధంగా ఆప్యాయంగా తోచింది రాణికి. తీసుకుని తిన్నరా కన్నా అని తల్లి ఆత్మ అతనిలో ప్రవేశించి చెప్పినట్లయింది. రాణి వెంటనే అతని చేతిలోని అరిస తీసుకుని అక్కడికక్కడే తినేసింది. ఈ తఫ నూపప్పు ఉండ చక్కెలను తీసి ఇచ్చాడు. రాణి మారు మాట్లాడకుండా తినేసింది. వెంటనే నిండుగా మంచినీళ్ళ గ్లాస్ అందించాడు. నీళ్లు తాగేసింది. ఇప్పుడు ఎందుకో రాణికి మనసు నిండుగా చల్లగా ఏదో తృప్తిగా మాటలతో చెప్పలేని మధురమైన అనుభూతితో నిండిపోయినట్లుంది. ఆ కాస్తకే మనసు కడుపు నిండిపోయి థ్యాంక్స్ అన్నాడు అతను. పద అంది ఆమె లాంతర్ చేతిలోకి తీసుకుని. ఇరువురు ఒకరి వెనక ఒకరు పక్క గదిలోకి వచ్చారు. సాంబ ఇంకా మొద్దు నిద్రపోతూనే ఉన్నాడు. బయట వర్షం మరింతగా పెద్దదైంది. ఆ గదిలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలో తెలియలేదు. వర్షం ఎక్కువైంది అన్నాడు. వర్షం ఎక్కువ కాకపోయినా పర్వాలేదు, నువ్వు ఈ రాత్రికి ఇక్కడే పడుకుందువు కానీ వెళ్ళమనంలే నవ్వుతూ అందామె. అది కాదు, నసిగాడు అతడు. కడుపు నిండా కూడు పడితే కంటి నిండుగా నిద్ర వస్తుంది. వానలో ఎక్కడికెళ్ళి తలదాచుకుంటావు? కాసేపు కబుర్లు చెప్పి నిద్రపో, ఆ మంచం మీద పడుకో. నేను మా అమ్మ మంచం మీద పడుకుంటాను. కూర్చో. రాణి స్వరంలో ఆజ్ఞ కావచ్చు లేదా ఆ పలుకులో మంత్రమే ఉందో మారు మాట్లాడకుండా మంచం మీద కూర్చున్నాడు. నీ పేరేంటి? రాణి మంచం వాల్చుకుంటూ అడిగింది. రాణా జయచంద్ర, చాలామంది నన్ను రాణా అనే పిలుస్తారు. బాగుంది నీ పేరు, నేను కూడా నిన్ను రాణా అనే పిలుస్తాను అంది రాణి. అలాగే అన్నాడు రాణా. మన ఇద్దరి పేర్లు చాలా దగ్గర దగ్గర పోలికలతో ఉన్నాయి. నా గుడిస్తే నీ రాణి, అణాకి గుడిస్తే నీ రాణి, నా పేరు నాకు దీర్ఘమిస్తే నా రాణా. అణాకి గుడిస్తే నీ రాణి నా పేరు, అణాకి గుడిస్తే నీ రాణి నా పేరు, అణాకు దీర్ఘమిస్తే నా రాణా నీ పేరు. పక్కపక్క దీర్ఘం తీసి గుణించటమే, తమాషాగా చెప్పి నవ్వింది రాణి. నేను గమనించనే లేదు సుమా, రాణా జయచంద్ర అన్నాడు. కొద్దిసేపు ఇరువురూ మాట్లాడుకోలేదు. నువ్వు ఇంట్లోంచి పారిపోయి వచ్చావు కదూ ఉన్నట్టుండి ఆమె అడిగింది. నీకెట్లా తెలుసు? గబుక్కు నానేసి అంతలోనే సర్దుకుని మరీ మరీ అదేమో మరీ అంటూ నాంచుతో ఆగిపోయాడు. తను ఆ ప్రశ్న అడగంగానే ముఖం పాలిపోవటం, కంగారుతో మాట తడబడటం చూసి రాణి నా అనుమానం కరెక్టే అనుకుంది. అతనికి ధైర్యం రావటానికి నిజం చెప్పడానికి కాస్త ఆగింది.